హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ అండ్ స్మార్ట్ ఛానల్ నా పేరు శిరీష ఎలా ఉన్నారండి అంతా బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి నంబర్ 1 కోడల్ అనే డైలీ సీరియల్ జీ తెలుగులో వస్తుందండి 8:00 కి ఆ సీరియల్లో నాట్యమయూరి సుధా అంటే అందరికీ తెలుసు కదండి సో తను అత్తగా పోర్షన్ గా చేసింది కదా యాక్ట్ చేసింది తను వేసుకోయిందన్నమాట ఈ నెక్లెస్ దాన్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి మీకు చూపిద్దాం అని చెప్పేసి ఈ రోజు వీడియో చేస్తున్నాను నా ఛానల్ గనుక కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా ప్రెస్ చేసేయండి నేను పెట్టే వీడియోస్ అన్ని ముందుగా నోటిఫికేషన్స్ వచ్చేసాయి సో మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ నేను ఒక వైట్ పేపర్ తీసుకున్నానండి దాన్ని సగం కి ఫోల్డ్ చేసి ఇప్పుడు వి షేప్ లో డ్రా చేస్తున్నాను అన్నమాట ఒక పెన్ తీసుకొని మార్కర్ గాని మీ దగ్గర ఏది ఉంటే అది ఇప్పుడు కట్ చేసుకోవాలి దీని కట్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే ఇలా ఉంటుంది లుక్ ఫస్ట్ వి వస్తుంది కింద వచ్చేసి పీటర్ పాన్ కాలర్ అంటారు కదా అలా వస్తుందన్నమాట ఇప్పుడు నేను బటర్ పేపర్ తీసుకున్నాను డబుల్ తీసుకున్నాను అన్నమాట దీనిపైన బటర్ పేపర్ పైన పెట్టేసి డ్రా చేసుకోవాలి సేమ్ మనం ఎలా కట్ చేసామో అదే విధంగా డ్రా చేసుకోవాలి ఇది కట్ చేసేసుకుందాం మనము ఇలా కట్ చేసేసుకున్నాం కదా ఇలా కట్ చేసుకున్నాక ఫస్ట్ అయితే పైన షైనింగ్ ఉంటుందన్నమాట కింద వైపున వచ్చేసి డల్గా ఉంటుంది ఈ బటర్ పేపర్కి ఇప్పుడు నేను ఒక వైట్ క్లాత్ తీసుకున్నాను మీ దగ్గర వేస్ట్ కానీ లెఫ్ట్ ఓవర్ క్లాత్ ఏదన్నా అది వైట్ క్లాత్ తీసేసుకొని దానిపైన పెట్టేసుకోండి ఈ షైనింగ్ వచ్చేసి కింద వైపున రావాలన్నమాట ఇలా నీట్గా పెట్టేసుకొని క్లాత్ పైన ఐరన్ చేసేసుకోండి అప్పుడు అది ఫిక్స్ అయిపోతుందన్నమాట ఆ క్లాత్కి అది ఫిక్స్ అయిపోతుంది గమ్లాగా అతుక్కుంటుంది సో ఇప్పుడు నీట్గా ఐరన్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇలా ఫిక్స్ అయిపోయింది కదా పై వైపున పావించు వదిలేసి మీరు దాన్ని ఎలా ఉందో షేప్ అలాగే మార్క్ చేసుకోండి వి షేప్ ఉన్న దగ్గర నీట్గా ఎగ్జాక్ట్గా వచ్చేటట్టుగా మార్క్ చేసుకోండి దీన్ని ఇప్పుడు కట్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్ దానికి చిన్న చిన్న కట్స్ ఇవ్వాలన్నమాట ఎందుకంటే మనకి నీట్గా ఫోల్డింగ్ నీట్గా రావడానికి ఫినిషింగ్ బాగా వస్తుందన్నమాట ఇప్పుడు నేను గ్లూ తీసేసుకొని ఈ బటర్ పేపర్ పైన ప్లస్ ఈ క్లాత్ ఉంది కదా దానిపైన ఈ గ్లూని అతికిచ్చేసుకోవాలి చిన్న చిన్న కట్స్ ఇచ్చాం కదా ఆ కట్స్ని మనం ఒక్కొక్కటి గమ్ పైన బెర్చుకుంటూ నీట్గా చేసేసుకోవాలన్నమాట సో ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం వదిలేసి ఒక అవుట్లైన్ వేసుకోవాలి గ్లూతో ఏ షేప్లో మనం కట్ చేసామో సేమ్ అదే షేప్లో మనం గ్లూ పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను స్టోన్ చైన్ తీసుకున్నానండి ఈ స్టోన్ చైన్ మనం గ్లూ పెట్టుకున్నాం కదా అక్కడే వచ్చేటట్టుగా నీట్గా పెట్టేసుకోవాలన్నమాట అటు ఇటు పోకుండా ఎగ్జాక్ట్ దానిపైన వచ్చే విధంగా నీట్గా నిదానంగా పెట్టుకోండి ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిందన్నమాట కొంచెం డ్రై అవ్వాలి ఇది తర్వాతే మనం ప్రాసెస్ రెడీ చేసుకోవాలి ఇలా డ్రై అయిపోయింది ఇప్పుడు నేను ఈ పర్ల్స్ తీసుకున్నానండి కొంచెం బిగ్ సైజ్ ఉండే పర్ల్స్ అన్నమాట దీనిపైన కొంచెం డిజైన్గా ఉంది మామూలు ప్లెయిన్ పర్ల్స్ కాదు ఇవి ఇలా ఒక కాటన్ థ్రెడ్ తీసుకొని టూ లైన్స్ నేను సూదికి ఎక్కించుకున్నాను ఇప్పుడు మనకి ఎడ్జ్గా ఉంది కదండి స్టార్టింగ్ పాయింట్ అక్కడి నుంచి నేను సూది పైకి తీసేసుకుంటున్నాను ఇలాగా ఒక పర్ల్ తీసుకొని సూదిలో నుంచి ఎక్కిచ్చేస్తున్నానండి ఇప్పుడు ఎలా వేసుకోవాలని చూస్తున్నాను సో ఇప్పుడు ఒకటి వేసుకున్నాను కదా తర్వాత నేను చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి మరి త్రీ పర్ల్స్ వేసుకున్నాను అన్నమాట ఇలాగా త్రీ త్రీ వేసుకుంటూ ఎడ్జ్కి రావాలి ఎందుకంటే మనం స్టోన్ చైన్ పెట్టాం కదా అక్కడే పక్కనే వచ్చే విధంగా నీట్గా మనకి పక్కనే వచ్చే విధంగా గట్టిగా పట్టేసుకొని మనము కుట్టుకోవాల్సి ఉంటుంది ఇలాగా త్రీ త్రీ అలాగ కుట్టుకుంటూ మొత్తము ఇది కంప్లీట్ చేసేసాను ఒక లైన్ ఫామ్ అయిపోయిందన్నమాట మనం పైన పక్కన వి ఉంది కదా అక్కడ కూడా నేను త్రీ త్రీ వేసుకుంటూ కుట్టుకోవాలి ఇక్కడ కూడా అంతేనండి స్టోన్ చైన్ పక్కనే వచ్చే విధంగా కుట్టుకోవాలన్నమాట ఇలాగొచ్చేసి నేను ఇంకా గోల్డ్ బాల్స్ తీసుకున్నాను గోల్డ్ బీడ్స్ అన్నమాట
సేమ్ వాగ్దేవి వేసుకుండే నెక్లెస్లో కూడా సేమ్ అలాగే ఉంది. అందుకని నేను ఇలాగా గోల్డ్ అక్కడక్కడ వేశాను అన్నమాట. ఇప్పుడు ఒక 2 తీసేసుకొని ఫైనల్గా కిందికి దించేసుకుంటున్నాను. అవుట్లైన్ ఒక అవుట్లైన్ ఫామ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను కిందికి దించేసి ముడి వేసేసుకుంటాను అన్నమాట. ఇలాగా ముడి వేసేసుకొని మరి మనకి పైకి తీసేసుకొని ఇక్కడ గ్యాప్ ఉంది కదండి, ఇక్కడ గ్యాప్లో అంతా ఫిలప్ చేసేసుకోవాలన్నమాట. ఈ పల్స్నే ఫిలప్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇలా ఫిలప్ చేసేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం లూజ్గా ఉంది. సో అందుకని నేను అక్కడక్కడ టాకాలు వేసుకుంటాను అన్నమాట. టాకాలు వేయడం ఏమవుతుందంటే అక్కడక్కడ మనకి లూజ్గా కాకుండా అక్కడ టైట్గా వచ్చేస్తుంది. అలాగే నేను స్టోన్ చైన్ పైన కూడా టాకాలు వేసుకున్నానండి. చాలా ల్యాగ్ అయిపోతుందని మీకు చూపించలేదు. ఇప్పుడు ఇలాగా ఒక సైడ్ అయిపోయిందన్నమాట. 3 వేసుకున్నాను ఇక్కడ గోల్డ్ బీడ్స్. సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా అలాగే కుట్టుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఇలా కుట్టేశాను అన్నమాట. ఇప్పుడు ఒక థ్రెడ్ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ వేస్తాం కదా డోరీస్, అలాంటిది ఒక వైట్ కలర్ థ్రెడ్ తీసుకున్నానండి డోరీ. సో ఇప్పుడు ఇది ఎలా కుట్టుకోవాలో చూద్దాము. కాటన్ థ్రెడ్ తీసుకున్నాను వైట్. ఇప్పుడు మనకి ఎడ్జెస్ ఉన్నాయి కదా అటువైపున ఇటువైపున, ఇలా ఫోల్డ్ చేసేసి బ్యాక్ సైడ్ పెట్టేసుకొని కుట్టుకోవాలి. కొంచెం పేషెన్స్తో చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి. ఈ సెలబ్రిటీస్ వాళ్ళకి డిజైనర్స్ ఉంటారు కదండి, ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క డిజైనర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా కాస్ట్ పడుతుంది. ఇది మనం ఇలాగ ఇంట్లో ఉన్న వాటితో చేసుకుంటే చాలా ఈజీగా తక్కువ ఖర్చులో మనం ఇలా రెడీ చేసేసుకోవచ్చు అన్నమాట. దట్టు మనకేమనిపిస్తుందంటే ఆ సెలబ్రిటీస్ వేసుకునేది మనం కూడా చేసుకున్నామనే హ్యాపీనెస్ కూడా ఉంటుంది. సో ఇలాగా ముడి వేసేసుకొని మనం లాస్ట్లో ఇంకొకసారి ముడి వేసేసి తీసేద్దాము. ఇలాగే సేమ్ అటువైపును కూడా వేసుకోవాలి. నేను ఒకటి చూపించాను కదా, ఇప్పుడు ఇలాగా 4-5 టైమ్స్ అలా వేసుకోవాలి. ఎందుకంటే ఒక థ్రెడ్ కదండి, అది థ్రెడ్ పైన కూర్చోవాలంటే చాలా గట్టిగా ఉండాలని చెప్పేసి కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. చూసారు కదండి వీడియో ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేసుకోండి. చాలా కష్టపడి చేశానండి, యూట్యూబ్ మొత్తంలో ఫస్ట్ టైం నేనే ఇది చేశాను ఈ జ్యువెలరీ అన్నమాట. సో మరిన్ని మంచి వీడియోస్ తో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.